మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. నంబుల పూలకుంట మండలంలోని ఎన్డీఏ కూటమి నాయకులు దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానిగా ముచ్చటగా మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ శుభ సందర్భంగా కదిరి నియోజకవర్గం నమ్ముల పూలకొండ మండల కేంద్రం నందు ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి మరియు జిల్లా అధ్యక్షులు గోరంట్ల మోహన్ శేఖర్ ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు కచ్చటి రామ్మోహన్ అధ్యక్షతన మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ కార్యవర్గ సభ్యులు షేక్ బాబ్జన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కేక్ కటింగ్ కార్యక్రమంలో మండలంలోని ఎన్డీఏ కూటమి నాయకులను ఆహ్వానించి అందరి సమక్షంలో కటింగ్ చేసి గత 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ దేశానికి చేసిన పలు అభివృద్ధిని గుర్తు చేసుకున్నారు. ఈసారి కూడా మూడవసారి ప్రమాణ స్వీకారం చేసి భారతదేశాన్ని మరింత అభివృద్ధి బాటలో చేస్తారని, భారతదేశానికి మంచి పేరు తీసుకురావాలని దేవుణ్ణి కోరుకుంటున్నారు. నరేంద్ర మోడీకి మరోమారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ అధ్యక్షులు ఇంతియాజ్, సమీవుల్లా, టీడీపీ మండల కన్వీనర్ చంద్రశేఖర్ నాయుడు, దండే రవి, పౌల్ రెడ్డి, సద్దాం హుసేన్, వెంకటయ్య, నగేష్, జనసేన నాయకులు, వెంకటేష్ తదితర నాయకులు పాల్గొన్నారు. ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, విలేకరులకు, నా తోటి బీజేపీ, టీడీపీ, జనసేన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున సురుసు వచ్చి ప్రతి ఒక్కరు ధన్యవాదములన్న. మన నరేంద్ర మోడీ గారు మూడోసారి ముచ్చటగా ప్రధాని ప్రమాణ స్వీకారం ఈ పొద్దు సాయంకాలం ఉండడం వలన మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రతి ఒక్క ఎంపీ, ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళ చేతిలో ఢిల్లీలో ప్రోగ్రాం జరుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్క ఊరు వాడ ప్రత్యేకంగా మనము చేసుకుంటున్న ప్రత్యేక ప్రమాణ స్వీకారాన్ని ఇప్పుడు పండగలా చేసుకుంటున్నాం కాబట్టి ఇట్లా ఎన్నో పండగలు చేసుకుంటూ మనకంటూ మన కుటుంబ సభ్యుల్లో ప్రత్యేకంగా మార్పులు రావాలని, మన జీవితాలు మారతాయని ప్రత్యేకంగా అందుకుంటున్న వెంకట ప్రసాదు మన ఎంపీ గుంట మండలం నుంచే మెజార్టీ ఇచ్చినామని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలా, తర్వాత ఏ ఒక్కరిని కూడా గుర్తించుకోవాలా, సైకో పోవాలి అనేది ప్రత్యేకంగా నిరూపించుకున్న పార్టీ ఏదైనా ఉందంటే ఎన్డీఏ కూటమి. ఎన్డీఏ కూటమి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలాగా పార్టీకి పనిచేస్తాం కానీ ఎవరి కాళ్ళ కింద పని చేయమని చెప్పి ముఖాముఖిగా తెలుస్తున్నామన్న. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎన్డీఏ కూటమి సంబంధించిన టీడీపీ కావచ్చు, బీజేపీ, జనసేన కార్యకర్తలకి, నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎన్డీఏ కూటమిలో ఎన్నడూ లేని విధంగా మన జిల్లాలో 14 సీట్లు కైవసం చేసుకున్నాం. ముఖ్యంగా ఏమంటే వాళ్ళు Y0 175 అన్నారు, Y0 162 మనం ఎన్నడూ లేని విధంగా ఎన్డీఏ కూటమిలో మెజార్టీ ఇచ్చి గెలిపించి వైసీపీ పార్టీని పంగనామాలు లాగా 11 సీట్లు ఇచ్చి మన ఎన్డీఏ కూటమి 162 సీట్లకు పరిమితమై 64 సీట్లు గెలుచుకుని, అదేవిధంగా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడవసారి ముచ్చటగా ఈరోజు సాయంత్రం 7:15 ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా నాయకులకు, కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, మన ఎన్డీఏ కూటమిలో గెలిపిన వారికి అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఇంతటితో నేను ముగిస్తున్నాను. జన సంతోషంతో ప్రతి టీడీపీ, జనసేన కార్యకర్త, బీజేపీ కూటమి కార్యకర్తలతో పనిచేసి పార్టీని ముందు అనుకున్నదానికంటే ఘన విజయంగా ఇండియాలోనే వాళ్ళు అసలు ఎక్కడ ప్రతిపక్షమే లేకుండా చేసిన కార్యకర్తకు, ప్రతి కార్యకర్తకు నాకు బాధాలు వెళ్ళడం. ఎందుకంటే కసితో పనిచేసి పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చి ఇది మన మూడోసారి
గుర్తుగా హ్యాట్రిక్ చేసి నరేంద్ర మోడీ గారు దానికి తగ్గట్టు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో త్వరలు తీసుకొని ఆ బీజేపీకి కూటమికి ఎంతో చేరువుగా బాధ్యత చేసినందుకు అంటూ ఇది కూడా ఇవ్వబోయే ఇదిలో బీజేపీ కూడా ఉంది. ఆయన ఎంతో ఇది చేసి అనువాదినడు రాష్ట్రానికి మంచి భవిష్యత్తు తెచ్చి ముందుకు నడిపిస్తాడు అని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. టీడీపీ కన్వీనర్ అయినటువంటి చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు దండే రవి గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. టీడీపీ మండల నాయకులు